Hi students, this is Kiran and welcome back to our channel. Students, manam ee video lo SF6 molecule, that means sp3d2 hybridization indulo discuss chedamandi. So general ga idi chaala easy ga untadi, manam materials edaina chadithe matram koncham confused ga untadi, ala kaakunda manam ee class lo chaala easy ga explain chesukundam. So kachithanga ee video ku ok like ivandi. Manam previous videos lo aithe pcl5 molecule ni explain chesukunnam, phasan rules ni explain chesukunnam. So remaining classes kuda manam upload chedam one by one. ఓకేనా? సో ఖచ్చితంగా ఇది మీకు మీరు పబ్లిక్ పేపర్స్ కానీ చూస్తే ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఓకేనా? సో ఇది ఆబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని ఇప్పుడు మనం ఈ క్లాస్ లో చాలా ఈజీగా డిస్కస్ చేద్దాం. సో ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ sp3d2 హైబ్రిడైజేషన్ means the intermixing of one s orbital and 3 p orbitals and 2 d orbitals. Okay students, so kachithanga ok sari definition chudandi. The intermixing of one s, three p orbitals and 2 orbitals undergo intermixing to form 6 sp3 d2 hybrid orbitals. Okay students, so ఇది జనరల్ గా డెఫినేషన్ అండి. చాలా ఈజీగా మీరు రాసియొచ్చు, అంత కష్టం ఏమీ లేదు. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి చూడండి, ఇందులో సెంట్రల్ ఐటమ్ ఎవరు, ఫస్ట్ SF6 మాలిక్యూల్ ఒక షేప్ మీరు డ్రా చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇందులో 6 బాండ్స్ ఉంటాయి కనుక మనకి ఇది ఆక్టాహెడ్రల్ షేప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో ఖచ్చితంగా ఒకసారి క్లారిటీ చూడండి. మనకి ఇందులో సెంట్రల్ ఐటమ్ సల్ఫర్. ఓకే, ఇట్ ఫార్మ్స్ 6 బాండ్స్ విత్ 6 క్లోరిన్ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే తెలుసుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇన్ గ్రౌండ్ స్టేట్ ఓకేనా, సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 16. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1s2 2s2 2p6 3s2 3p4. ఓకే స్టూడెంట్స్, సో s కంటైన్స్ 2 ఆర్బిటల్స్ యాజ్ ఏ లోన్ పెయిర్ అండ్ p కంటైన్స్ 4 ఆర్బిటల్స్ అండ్ 1 లోన్ పెయిర్ అండ్ 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్. సో ఇట్ ఈస్ గ్రౌండ్ స్టేట్. ఇది గ్రౌండ్ లెవెల్ లో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండి. సో ఇప్పుడు చూడండి, ఈ డయాగ్రామ్ లో మనకి 6 బాండ్స్ అనేవి ఉన్నాయి కనుక మనకి ఇక్కడ 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2 బాండ్స్ ఫామ్ చేస్తాయి. అండ్ మనకు 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కావాలి కనుక 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కావాలంటే సెకండ్ ఫస్ట్ ఎక్సైటెడ్ లెవెల్ తీసుకుంటే ఇందులో ఉండే ఎలక్ట్రాన్ డి లోకి ఎంటర్ అవుతుంది. సో అప్పుడు 4 వస్తాయి. అలా కాకుండా సెకండ్ ఎక్సైటెడ్ లెవెల్ తీసుకున్నాం అనుకోండి, సో ఈ పెయిర్ లో ఎలక్ట్రాన్ కూడా డివైడ్ అయితే మనకి 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు చూద్దాం, ఇన్ సెకండ్ ఎక్సైటెడ్ లెవెల్ లో చూడండి, మనం క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. 3s1 3p3 3d2 గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి ఎస్ లో ఉండే పెయిర్ లో ఉండే ఒక ఎలక్ట్రాన్ డి లోకి ఎంటర్ అయిపోతుంది, నెక్స్ట్ పి లో ఉండే ఒక పెయిర్ లో ఉండే ఎలక్ట్రాన్ కూడా డి లోకి ఎంటర్ అయిపోతుంది. అంటే బై ది రిజల్ట్ మనకి ఏమొస్తుందంటే ఓకేనా, 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, సో ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 వచ్చాయి, 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ది 6 ఆర్బిటల్స్ అండర్గో sp3d2 హైబ్రిడైజేషన్. సో క్లారిటీగా అర్థం అవుతుంది, చాలా ఈజీ. అంటే దట్ మీన్స్ 3s లో ఉన్న ఎలక్ట్రాన్ ఉంది, 3p లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3d లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం దీన్ని ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా, క్లారిటీగా చూడండి, ఇన్ SF6 మాలిక్యూల్ మీరు ఈజీగా రాసియొచ్చండి, నేను ఇలాగ నోట్స్ ఇస్తాను మీరు చూసుకోండి. ఇన్ SF6 మాలిక్యూల్ S is the central atom undergoes sp3d2 హైబ్రిడైజేషన్. ఓకే, చాలా ఈజీ కదండి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏం రాసుకున్నాం,
చూడండి, ఇన్ ఎస్ఎఫ్ సిక్స్ మాలిక్యూల్ ఎస్ ఈస్ ది సెంట్రల్ ఐటమ్ అండర్ గోస్ ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడైజేషన్ ఓకేనండి అండ్ ఫార్మ్స్. సో మనకి ఇక్కడ ఎన్ని ఆర్బిటల్స్ మిక్స్ అయ్యాయి? సిక్స్ ఆర్బిటల్స్ కనుక సిక్స్ ఆర్బిటల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, న్యూ ఆర్బిటల్స్ అండ్ ఫార్మ్స్ సిక్స్ ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఓకే స్టూడెంట్స్. సో చాలా ఈజీ కదా. సో సెంట్రల్ ఐటమ్ ఎవరు? సల్ఫర్. ఓకే, ఇట్ అండర్గోస్ ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడైజేషన్ అండ్ ఫార్మ్స్ సిక్స్ ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడ్ ఆర్బిటల్స్. చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూడండి, సిక్స్ ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ సిక్స్ ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ సిక్స్ ఫ్లోరిన్ ఆటమ్స్ తో సిక్స్ బాండ్స్ ని ఫామ్ చేసుకున్నాయి. ఓకే, చాలా ఈజీ. అంటే ఫ్లోరిన్ లో ఏ ఆర్బిటల్ తో మనకు బాండ్ ఫామ్ అయ్యింది అంటే, ఫ్లోరిన్ లో లాస్ట్ లో చూడండి 1s2 2s2 2p5, అంటే 2p5 అంటే pz ఆర్బిటల్స్ తో మనకి ఓకేనండి సల్ఫర్ అనేది సిక్స్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో చూడండి స్టూడెంట్స్, దీస్ సిక్స్ ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఓవర్ ల్యాప్స్ విత్ ఓకేనండి సిక్స్ pz ఆర్బిటల్స్ ఆఫ్ సిక్స్ ఫ్లోరిన్ ఆటమ్స్ ఓకేనండి అండ్ ఫార్మ్స్ సిక్స్ సిగ్మా బాండ్స్. దట్ ఈస్ స్టూడెంట్స్. సో దీస్ సిక్స్ ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఓవర్ ల్యాప్స్ విత్ సిక్స్ pz ఆర్బిటల్స్ ఆఫ్ సిక్స్ ఫ్లోరిన్స్. 1, 2, 3, 4, 5, 6 సిక్స్ ఫ్లోరిన్ ఆటమ్స్ తో ఆటమ్స్ లో ఉండే pz ఆర్బిటల్స్ ఓవర్లాప్ అయ్యి సిక్స్ సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు చూడండి దీని యొక్క షేప్ ఏంటి? షేప్ ఏంటండి? ఆక్టా హెడ్ ఓకే. సో ఇప్పుడు దీని యొక్క షేప్, ఇట్ హ్యాస్ ఆక్టాహెడ్రల్ షేప్. ఓకేనండి, ఆక్టాహెడ్రల్ షేప్ ని ఎగ్జిబిట్ చేస్తుంది అండ్ ఓకేనండి అండ్ బాండ్ యాంగిల్స్ ఆర్ ఓకేనండి. బాండ్ యాంగిల్స్ ఎంత ఉంటుంది మనకి? 90 and 180 డిగ్రీ. జనరల్ గా మనం 90 అని చెప్పుకుంటాం. సో 180 కూడా ఇలా మీరు తీసుకోవచ్చు. ఈ ఎస్ నుంచి ఇలా తీసుకుంటే మనకు 180 వస్తుంది. ఓకేనండి, సో ఇలా తీసుకుంటే మనకు 90 వస్తుంది. అంటే ఇది 90 వస్తుంది, ఇదేమో 180 వస్తుంది. అంటే మనకి 90 డిగ్రీస్ ఉంటుంది, 180 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో ఇది మనకి ఎనఫ్ అండి, సరిపోతుంది. ఓకేనా, మరి ఎక్సెస్ మనం రాయక్కర్లేదు, చాలా ఈజీ. ఓకేనా, గౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తారు. ఓకేనా, ఇన్ సెకండ్ ఎగ్జైటెడ్ లెవెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి మనం హైబ్రిడైజేషన్ ఇండికేట్ చేస్తాం. ఓకేనండి, హైబ్రిడైజేషన్ ఇండికేట్ చేసి దీని బేస్ గానే మనం 2 పాయింట్స్ రాస్తాం. ఇక్కడ సెంట్రల్ ఐటమ్ ఎవరు? సల్ఫర్. ఓకేనండి, సల్ఫర్ ఏ హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయింది? ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయింది. సో సిక్స్ ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ చేసింది. ఓకేనా, ది సిక్స్ ఎస్పీ త్రీ డి హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆర్ ఓవర్లాప్స్ విత్ ఓకేనండి సిక్స్ pz ఆర్బిటల్స్ ఆఫ్ సిక్స్ ఫ్లోరిన్ ఆటమ్స్ టు ఫామ్ ఓకేనండి సిక్స్ సిగ్మా బాండ్స్. ఓకేనా, సో అది చాలా ఈజీ. నెక్స్ట్ వన్ ఏంటి? ఇట్ హ్యాస్ ఆక్టాహెడ్రల్ షేప్ అండ్ బాండ్ యాంగిల్స్ ఆర్ ఓకేనండి 90 and 180 డిగ్రీస్. ఓకే స్టూడెంట్స్, ఇది ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటా. సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఏదైనా చాప్టర్ అంటే మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఓకేనా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలి లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే మీకు ఒక నెంబర్ ఇస్తాను చూడండి, 9391395349. ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సో క్లారిటీగా మెన్షన్ చేయండి మీకు ఏ సబ్జెక్ట్ కావాలో, అది ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా. ఓకేనండి, సో మెసేజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తారు, మీకు అది యూజ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.